అన్నం బాగుంది, కూరలు బాగున్నాయి, ప్లస్ ఏందంటే అన్నాలు సరిపోవట్లా. అంటే బాగా పెడుతున్నారు కానీ చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చిన తర్వాత సరిపోవట్లేదు. స్కూల్లో టీచర్స్ కూడా జగన్ అన్న వచ్చిన తర్వాత మంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పడాలకు కానీ అన్ని సబ్జెక్టు మీద బాగా కేర్ తీసుకొని బాగా చెప్పడాలు. క్లాసులో ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకొని జాగ్రత్తగా బెంచ్ ఒకరు కూర్చొని డిస్టెన్స్తో ఒకరినొకరిని తాకకుండా ఉండడాలు చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇటు హైవే మీద కానీ లేదా ఇక్కడెక్కడైనా చూసుకుంటే ఎవరు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ప్లస్ టౌన్లో ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ మీద కేర్ తీసుకొని బాగా చేయాలని చెప్పి జగన్ అన్న అన్నీ బాగా చేస్తున్నాడు. మాకు 15,000 డబ్బులు వేయడాలు కానీ ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నాడు. డబ్బులు వేయింది ఎవరికంటే వాళ్ళ పేరెంట్స్, ఎంప్లాయీస్ కానీ లేదా ఇంకొక జాబ్లో ఉండే వాళ్ళకి మాత్రమే వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి. మాలాంటి పేదోళ్ళకి అంటే ఆటో దొలుకునే వాళ్ళకి లేదా కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రమే వేస్తున్నాడు. కానీ జనాలు ఏమంటున్నారు, మాకేయట్లేదు, జగన్ అన్న రాకూడదు అని అంటున్నాడు. కానీ జగన్ అన్ని ప్రతి ఒక్కరు తప్పుపడుతున్నారు. కానీ జగన్ అన్న మటుకు అన్నీ మాకు మేలు చేసి ప్రతి ఒక్కటి మంచి చేశాడు. బాగానే ఉంది, తగ్గు వస్తుంది. అంటే ఎక్కువ అంటే పక్క స్కూల్కి వెళ్ళి తెస్తున్నారు, అది కూడా చాలట్లేదు. ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. జగన్ అన్న అమ్మ ఒడి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి 90% ఇప్పుడు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చేరున్నారు. బాగా రీచ్ అవుతున్నాయి మంచి పథకాలు. అన్న ఏం చేసినా ఆలోచించి చేస్తున్నాడు. ఇంకా కొత్తగా ఏమేమి పెట్టాలా పేద ప్రజలకని ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒకే విధంగా నడవకుండా ప్రతి ఒక్కటి ఎట్లా అమలు చేయాలా, వీళ్ళకి ఎట్లా చేర్చాలా అనేది ప్రతి ఒక్క దాంట్లో ముందుండి బాగా ఆలోచనతో అన్నీ బాగా చేస్తున్నాడు. పేద ప్రజలకి ఇబ్బందే లేదు. వైఎస్ఆర్సీపీని కొట్టిన పార్టీ లేదు. ఇంకా వచ్చే బై ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. అంతా ఉత్తమ మాటలన్నా. ఇప్పుడు అది కావులు ఏ గాడికి వేరే పార్టీని పడేయాలనే చూస్తారు. అది మనకు తెలిసిందే కదా. ఎప్పుడెప్పుడు అనగదొక్కదామా అని చూస్తారు. ఎన్ని ఆయన్ని ఎప్పుడెప్పుడు దింపేద్దామా, ఏదో లేనిపోని మాటలతో వాళ్ళని కించపరచామని చూస్తున్నాయి తప్ప ఇంతే తప్ప. ఆయన కూడా ఆయన చేసే పథకాలు ప్రతి ఒక్కటే బాగుంది, ఏం తిరుగులేదు. లేదు మన వైఎస్ఆర్సీపీ ఎవరు నిలబెట్టినా తిరుగు లేకుండా పార్టీని చూ అదిగా అభ్యర్థిని చూసి వేయకుండా పార్టీని చూసి మరి కంపల్సరీ గెలిపిస్తారు. ఎందుకంటే జగన్ అన్న అంటే అంత అభిమానం. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ అంటే అంత అందరికీ ప్రేమ. ఆయన చేసిన పథకాలు కాబట్టి ఆ విధానంతోనే మా వైసీపీ గెలుస్తుందే తప్ప పనభాగ లక్ష్మి కానీ ఎటువంటి వాళ్ళు నిలబెట్టినా సరే వచ్చేది మటుకు వైసీపీ. రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు వైసీపీ అంటున్నారు, మరి ప్రతిపక్షాలు అంటున్నారు అన్యాయంగా తొలగించారా? ఇప్పుడు ఒకవాడికి 4-5 ఇల్లులు ఉన్న వాడు కూడా రేషన్ కార్డు సంపాదించుకుంటున్నాడు. అవసరం రేషన్ కార్డు. మా ఓటర్లకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఉన్నవాడు సంపాదించుకుంటున్నాడు, పొలాలు ఉన్నవాడు రేషన్ కార్డుకు పాకులు ఆడుతున్నాడు. మరి ఇంక ఇవన్నీ చెక్కింగ్ చేసి తీయకపోతే మా పోటోల పరిస్థితి ఏంది? అవునా కదా. అది ఉన్నవాడు నూకుతున్నాడు రేషన్ కార్డు గురించి పాకులు ఆడ, దాని మీద ఏమేమి సంపాదిద్దాం, ఇంకేమేమి పథకాలు నూకుతామని. అందువల్ల ఇప్పుడు మా బోటోళ్ళకి సైకిల్ లేదు, కనీసం రేషన్ కార్డు లేదు, సొంత ఇల్లు లేదు. మరి చెక్కింగ్లన్నీ జరిగితేనే కదా ఎవరికి చేరేది, ఎవరికి చేరుతుంది. అందువల్ల అది మంచిదే, తొలగేయటం అనేది బాగా చూసి చేయడం చాలా మంచిది. ఇప్పుడు మన 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 డబ్బులు వేసారు, దాంట్లో 35 ఏళ్ళు కూడా రాని వాళ్ళు కూడా తీసుకున్నారు. మరి దాని మాట ఏంటి, వాళ్ళు వద్దని చెప్పలేదు కదా, తీసుకున్నారు కదా, తోసుకున్నారు. 45 ఏళ్ళు లేని వాళ్ళు కూడా తోసేసుకున్నారు డబ్బులు. అయ్యా మాకు ఇప్పుడు 30 ఇంకా 45 రాలేదని చెప్పి ఎవడో వెనక్కి ఇవ్వాల. గవర్నమెంట్ మనం కూడా మోసం చేస్తున్నాం. అసలుటప్పుడు మనం గవర్నమెంట్ తప్పుబట్టి విధానంతో మనం వేస్ట్ లేవు. కాకపోతే ఆయన చేసే పనులు అన్నీ బాగానే ఉన్నాయి. మనలోనే కొంచెం వంకర బుద్ధి ఉంది జనాభాలోనే. కేవలం జనాభా కానీ శుభ్రంగా ఉంటే గవర్నమెంట్ పర్ఫెక్టు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా బాగానే చేస్తే. కాబట్టి వైసీపీ 1 వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉందన్నా? చాలా బాగుందన్నా. ముసలిని ఇప్పుడు తీసుకెళ్లేదానికి చాలా ఇబ్బంది పడేది, చాలా అవస్థలు పడేది, చాలా ఇసుక్కుండేది ఇంట్లో వాళ్ళు.
ఇళ్ళకొచ్చి 6 గంటలకల తలుపు కొట్టి తలుపు కొట్టి నిద్రపోయేవాళ్ళం కూడా లేపిస్తున్నారు వాలంటీర్లు అది చాలా గొప్ప విషయం రేపు నెల నుంచి మన ఇళ్ళకే రేషన్ ఇస్తా అంటున్నారు రేపు నుంచి అన్ని రెడీ అయిపోయి అది ఇంకా చాలా బాగుంది మెయిన్ కావాల్సి ఉంది పేదవాళ్ళకి రెండు విషయాలే కాబట్టి ఆ రెండు విషయాలు నెంబర్ 1 గా ఉన్నాయి క్యూబులో నిలబడి కొంతమంది అయితే పడిపోయి చాలా మంది చనిపోయి ఉన్నారు కూడా ఎండాకాలం వచ్చి వడదెబ్బ కొట్టడం చాలా మంది కూడా చనిపోయి ఉన్నారు దీని ద్వారా అందువల్ల ఇదేంద్రంటే ఇళ్ళకి వచ్చి ఏ ఇబ్బంది లేకుండా చేరటం చాలా అనుకూలంగా బాగుంది బాగుంది అబ్బా బీజేపీ గీజేపీ ఏం లేదన్న తెలుగుదేశం వైసీపీ మనం ఇక్కడ పాపులారిటీ కాకపోతే తెలుగుదేశం పని ఇంక అయిపోయింది వైసీపీ ఇంక అంతే బీజేపీ గీజేపీ అంత ఇక్కడ ఛాన్స్ ఎవరు ఆ తెలంగాణ కూడా ఏంటంటే ఈ కేసీఆర్ వల్ల కొంచెం ఎఫెక్ట్ జరిగి అటు మొగ్గు చూపారే తప్ప తెలంగాణలో కూడా అంత విషయం ఉండి ఉండదు అక్కడ మరి మనకి జనసేన పార్టీ కూడా ఉంది మరి ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారా అబ్బా జనసేన ఇక్కడ ఎవరన్నా పట్టించుకుంటే అసలు దాని మాటే లేదు ఇక్కడ దాని మాట లేదు దాని ప్రవర్తన ప్రస్తావన లేదు అసలు సూపర్ అన్న వైసీపీకి నెంబర్ 1 దానికి పోటీ లేదు ఏంటి అంతే జగన్ పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి అవేవం బాగానే ఉన్నాయి అందరూ చేరుతున్నాయి మరి అందరూ చేరట్లేదు వంద మంది చేరుతున్నాయి వంద మంది చేరుతున్నా మన ఏంటంటే వీళ్ళే కదా ఎవరు వాలంటీర్లు అవి చెట్ల పడాలా వాళ్ళే పడకపోతుంది మనం ఏం చేయగలుగుతాం వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదా ఎలా వాలంటీర్లు వస్తున్నారో పోతున్నారో వాళ్ళు మనం ఎంట్రీ ఇస్తున్నాం వాళ్ళు వస్తున్నారో పోతున్నారో మనకేం తెలుస్తుంది మీ పెన్షన్ వస్తుందా మనకు రాలేదు నాయన పెట్టున్నాం ఏమని చెప్తున్నారు ఇదిగో రేపు నెలలో వస్తాయి రేపు ఆయన చెప్పాను అంటున్నారే కానీ ఇంకా దాని గురించి ఏ అనుకోవటం మిగతా పథకాలు ఆటో పథకం వచ్చింది అది పెన్షన్ కూడా తొందరగా రావాలి రావాలా ఆయన వచ్చిన 18 నెలలు ఎలా ఉంది ఎలా అనిపించింది బాగానే ఉంది ఇప్పుడు మనకి వర్షాలు లేక అల్లాడుతున్నారు ఆయన ఎక్కిన తర్వాత నుంచి వర్షాలే బ్రహ్మాండంగా వాళ్ళు రైతాంగం బాగానే ఉంది బాగానే ఉంది ఇప్పుడు అదే ఉందన్న ఏదైనా ఒకటి దానికి ఒకటంటే ఏం చెప్పలేను అధికార పక్షం వైసీపీ ఉంది టీడీపీ ఉంది పోలీసులు ఉడిపోయి సార్ గెలవాలనే ఉంటుంది అదే వైఎస్ఆర్సీపీ అన్న వాళ్ళు పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయి ఏ పథకాలు బాగున్నాయంటారు వాళ్ళు పెట్టినట్టు తెలిసి ఇది అమ్మ ఒడి కానీ విద్యాదీవెన కానీ నెక్స్ట్ లేడీస్కి సంబంధించి ఇంకా చేయూత అన్నీ బాగానే ఉపయోగపడుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది బాగా పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేస్తున్నారు కాకపోతే కొంతమంది అంటే రాని వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో సరిగ్గా రాయడం కూడా రాని వాళ్ళు ఉన్నారు వాలంటీర్ జాబ్ ఇచ్చినప్పుడు కొంచెం చూస్తున్నాయి వాళ్ళు అంతే